ఓం నమ శివా శ్రీమాద్రి నమ మిత్రులకి శిరోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం అద్భుత తంత్రంలో ఈరోజు మిరప గింజల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం చాలా వీడియోల్లో మిరప గింజలు తెలుసుకున్నాం. ఈరోజున చాలామంది మిత్రులు మిరప గింజ అంటే ఇంట్లో ఉండే పదార్థాల్లో అయినా మిరప గింజల గురించి, ఒక ఆకస్మిక ధనలాభం గురించి ఈరోజు ఈ గింజలతో చేస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇది చాలా చిన్న వీడియో, మీరు చూస్తున్నా నేను కాయల నుంచి గింజలు తీస్తున్నాను. మనకి ఈ తంత్రానికి మిరప గింజలు కావాలి. ఇది మనందరికీ ఇంట్లో పువ్వుల డబ్బాలు దొరికే పదార్థం. ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలో మీకు చెప్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇది ఎప్పుడైనా సరే ఏ రోజునైనా సరే ఆడవారైనా మగవారిని చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక ఐదు మిరప గింజలు తీసుకోండి. తీసుకొని మీరు దిష్టి తీసుకుంటారు కదా, దిష్టి తీసినట్టుగా మీ తలపై నుంచి క్రిందకి అంటే తల దగ్గర పెట్టి కింద వైపుకి 7 సార్లు పైకి తిప్పండి. తలవైపు నుంచి తలకి అంటే మన కరెక్ట్గా ముఖం దగ్గర పెట్టి చేతి గింజలు తీసుకొని కింద వైపుకి అంటే కిందకి ఇలా తిప్పుతూ 7 సార్లు తిప్పండి. దిష్టి తీస్తాం కదా, అలా తిప్పండి. తిప్పి 4 కోడలు ఉన్న రోడ్డు దగ్గరికి వెళ్ళండి. 5 గింజలు తీసుకోవాలి. 5 గింజల్లో చేత్తో పట్టుకొని కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ ఏ చేత్తోనే పట్టుకొని దిష్టి తీసుకున్నట్టు తీసుకొని తలపై నుంచి కిందకి 7 సార్లు రౌండ్గా తిప్పుకొని మీరు 4 రోడ్లు కూడల దగ్గరికి వెళ్ళి ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం కానీ నైట్ కానీ ఏ టైం అయినా సరే 4 రోడ్లు కూడల దగ్గరికి వెళ్ళి 4 గింజల్ని మీ ముందు వైపుకి ఒకటి, మీ కుడి చేతి వైపుకి, ఎడం చేతి వైపుకి, అలాగే వెనక వైపుకి 4 గింజల్ని వేసి 5వ గింజని ఆకాశంలోకి పైకి విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వేసిన తర్వాత ఇంటికి వచ్చేయండి. అలా ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఎవరితో కూడా దారిలో మాట్లాడకూడదు. ఈ ఉపాయం చేయడం వల్ల మనకి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిషాస్త్రం చెప్తుంది. మరియు మనం చేసే పనుల్లో విజయం లభిస్తుంది. చాలా చిన్న తంత్రం మిత్రులారా ఇది. మిరప గింజలకి ఇంత శక్తి ఉందా, ఎన్ని అంబక్కనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన పూర్వీకులు వీటికి ఆ ఎనర్జీ ఉందని చెప్పడం జరిగింది. నేను ఏది కూడా సొంతగా చెప్పను మిత్రులారా, స్టడీ చేసిన తర్వాత పుస్తకాల్లో ఉన్న రిఫరెన్సు అలాగే ప్రయోగాలు చేసిన తర్వాత వీటి ఉపయోగాల గురించి మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. మిత్రులారా, ఇవన్నీ కూడా నమ్మకంగా ఆచరించండి. నమ్మకం లేకపోతే చేయమాకండి. మిరప గింజలతో చేయటం వల్ల మనకి అనుకోకుండా ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఈ ఉపయోగపడుతుంది. చాలామంది మిత్రులు అడిగారు, మాకు చిన్న చిన్న మేము చేసుకోగలిగేవి మాకు చెప్పండి. ఇలా చేస్తూ ఉంటే ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనుమానం వస్తుంది కదా. ఇది మీరు రోజు చేసినా పర్వాలేదు, ప్రతిరోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఒక కాయ తీసుకుందాం అనుకుంటే దాంట్లో 2 గింజలు వస్తాయి. 5 గింజలు తీసుకున్న తర్వాత కూడా వాడుకోవచ్చు. పప్పుల డబ్బాలో ఉన్న గింజలు కూడా వాడుకోవచ్చు. దీనికి వారంతోనూ తిథితోనూ రోజుతో పని లేదు, ప్రతిరోజు చేసుకోవచ్చు. ఆడామగా ఎవరైనా చేయవచ్చు. ఇది చేయటం వల్ల పనుల్లో విజయం సాధించడం అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ చిన్న తంత్రం మిత్రులారా నమ్మి చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, శ్రీనివాస్ గారు మాకు వీడియోలు నోటిఫికేషన్స్ రావడం లేదు అని అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులైనా సరే నోటిఫికేషన్స్కి రావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివా శ్రీమాత్రి నమః.